అందరికి నమస్కారం. నా పేరు సుప్రసాద్. మీరు చూస్తున్నారు సోషల్ వర్క్ ఛానల్. పాస్టర్లకు గౌరవ వేతనానికి సంబంధించి చాలామందికి ఉన్న సందేహాలు ఏంటంటే, ఎక్కడ అప్లై చేయాలి అంటే, పాస్టరు రెసిడెన్స్ ఒక ప్రాంతంలో ఉంటాడు, అంటే ఒక సచివాలయం పరిధిలో ఉంటారు ఆయన. ఆయన పనిచేస్తున్న చర్చ్ వేరే సచివాలయం పరిధిలో ఉంటుంది. ఆయన ఆధార్ అడ్రస్సు వేరే ఎక్కడో టౌన్లో ఉంటుంది. అంటే క్యాస్టు, ఇన్కము ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి. ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి హౌసు అంటే మ్యాపింగ్ ఒక సచివాలయంలో ఉంటున్నారు, పనిచేస్తున్నటువంటిది ఇంకొక సచివాలయం. అంటే మూడు వేరువేరు సచివాలయాలకు సంబంధించినటువంటి పరిధిలో ఆయన వస్తున్నారు. మరి క్యాస్టు, ఇన్కము ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడే అప్లై చేసుకోపోండి అన్నానుకుందా, లేదు చర్చ్ ఎక్కడైతే ఉందో ఆ సచివాలయం పరిధిలోనే దరఖాస్తు చేసుకోపోండి అనడానికిందా, లేదు మీరు మా దగ్గరే నివాసం ఉంటున్నారు కాబట్టి మా దగ్గరే దరఖాస్తు చేసుకోండి అని చెప్పడానికి అవకాశం ఉందా? ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి అంశం. మనము చేదోడుకు దరఖాస్తు చేశాము. చేదోడులో టైలర్సు, రజికులు, నాయి బ్రాహ్మణులు, మరి వాళ్ళకి షాప్ ఎక్కడుంది, వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటున్నారు అని తెలుసుకొని మనము అప్లై చేసాం. కానీ చర్చి దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే, చర్చి కొన్ని కిలోమీటర్ల దూరం ఉందనుకోండి, ఒక వెల్ఫేర్ సెక్రటరీకి తన జూరిడిక్షన్ వదిలి ఎక్కడో దగ్గరికి వెళ్ళి వెరిఫై చేయడానికి ప్రొవిజన్ ఉందా? అంటే ఇక్కడ మనకు ఉన్న దీని ప్రకారంగా అయితే లేదని చెప్పాలి. మరి తన సచివాలయం పరిధిలో చర్చి ఉంది కాబట్టి మరి ఆయన అక్కడే అప్లై చేయాలి కదా. అంటే ఇవన్నీ ఏంటంటే, జస్ట్ ఎవరైనా అక్కడ అప్లై చేయవచ్చు. చర్చి తన సచివాలయం పరిధిలో ఉంది కాబట్టి అక్కడ వాలంటీర్ ద్వారా ఫాస్టర్ గారిది మ్యాప్ చేయించుకొని అక్కడైనా అప్లై చేయొచ్చు. సిస్టమ్ ఏం అబ్జెక్షన్ చెప్పదు. అందుకే అక్కడ రెసిడెన్స్ అడ్రస్ అడుగుతుంది, పర్మనెంట్ అడ్రస్ కూడా అడుగుతుంది అన్నమాట. వాలంటీర్ ఎవరికి మ్యాప్ అయి ఉన్నారని అడుగుతుంది కాబట్టి ఈ సందేహం వస్తూ ఉంది. కాబట్టి మ్యాప్ చేయించి అక్కడైనా అప్లై చేయవచ్చు. సిస్టమ్ ఏం అబ్జెక్షన్ చెప్పదు, ఎక్కడేం ప్రాబ్లం రాదు. లేదా ఫాదర్ ఎలాగూ ఒక సచివాలయం పరిధిలో నివాసం ఉంటున్నారు, అక్కడ మ్యాప్ అయి ఉన్నారు కాబట్టి ఒకవేళ చర్చ్ దగ్గరలో ఎక్కడైనా ఉన్నట్లయితే ఆయనకు అక్కడే దరఖాస్తు చేసి చర్చ్ వెరిఫికేషన్కి వెళ్ళి చూసి రావచ్చు అనమాట. అలాగేనే అప్లై చేయవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకొని ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేస్తే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అల్టిమేట్గా బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరగాలి. తర్వాత క్యాస్టు, ఇన్కము ఎక్కడో ఉన్నాయి కదా, అక్కడే వెళ్ళి తెచ్చుకోపోండి కాబట్టి అక్కడే అప్లై చేసుకోండి అనడానికి లేదు. ఒకటి, చర్చ్ ఎక్కడుందో అక్కడైనా చేసుకోవాలి, లేకపోతే ఆయన ఎక్కడ నివాసం ఉన్నాడు ఇక్కడైనా చేసుకోవాలి తప్ప రెండు కాకుండా మూడో ప్లేస్లో చేసుకోవడానికి అక్కడ అవకాశం ఉండదు. తర్వాత కొంతమందికి క్యాస్ట్ సర్టిఫికేట్లో కన్వర్టెడ్ క్రిస్టియానిటీ అని చెప్పి క్లియర్గా ఉంటుంది, బీసీసీఏ అని చెప్పేసి. కానీ కొంతమందికి బాప్టిజం సర్టిఫికేట్ మాత్రమే ఉండొచ్చు. కాబట్టి మనకు ఆన్లైన్లో ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి, క్యాస్ట్లో క్లియర్గా క్రిస్టియానిటీ ఉంటే దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేదైనా ప్రాబ్లంగా ఉన్నప్పుడు బాప్టిజం సర్టిఫికేట్ ఎలాగ ఉంటుంది, థియాలజీ సర్టిఫికేట్ ఉంటుంది, బాప్టిజం పొందినట్టుగా డిక్లరేషన్ తీసుకొని అవన్నీ కూడా మనం బాప్టిజం సర్టిఫికేట్ ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. క్యాస్ట్లో ఆయనకు క్రిస్టియానిటీ రానప్పుడు ఆయన కన్వర్ట్ అయ్యి ఉంటాడు, క్యాస్ట్లో మారిండదు సర్టిఫికేట్లో. ఆయన ఎంత మాత్రం ఫాస్టర్ కాకుండా పోడు కదా, బాప్టిజం పొందింటారు, థియాలజీ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, చర్చ్ ఉంది, చర్చ్తో ఫోటో ఉంది, చర్చ్ రిజిస్ట్రేషన్ అన్నీ ఉన్నాయప్పుడు మనకు అందుకే బాప్టిజం ఆప్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఆ విధంగా కూడా మనము దరఖాస్తు అనేది చేయవచ్చు అనమాట. ఈ విధంగా పాస్టర్ల గౌరవ వేతనానికి సంబంధించి వారికి సమస్య లేకుండా దరఖాస్తు చేయవచ్చు. ఇంకా కొంతమంది ల్యాండ్ రిజిస్ట్రేషన్ చర్చ్ పేరు మీద లేదు, అయినా పర్లేదు నో పెట్టేసి ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేయమని చెప్తున్నారు, చేయొచ్చా అని చెప్పి కూడా ఒక డౌట్ ఉంది. ఎస్, చేయొచ్చు. మనకు ఏదైతే డాక్యుమెంట్స్ అందుబాటులో ఉన్నాయో దాని ప్రకారంగా ఆన్లైన్లో ఎస్ నో ఏదైతే ఉందో దాని ప్రకారం పెట్టి మనం అప్లై చేయొచ్చు. మరి ఆయనకు అది వస్తుందా రాదా అన్నది తర్వాత విషయం, అది వ్యాలిడేషన్లో తెలిసిపోతుంది. మరి ఫుల్ టైం పెడితేనే వస్తుందా, మరి పార్ట్ టైం పెడితే రాదా అని చెప్పేసి కొన్ని డౌట్స్ ఉంటాయి. అటువంటప్పుడు కూడా మనం ఉన్నది ఉన్నట్లుగా అప్లై చేయడం వరకే మన బాధ్యత. మరి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చర్చ్ పేరు మీద ఉందా లేదా అని అడుగుతుంది. ఉంది అంటే డాక్యుమెంట్ అడుగుతుంది, లేదు అంటే ఏమీ అడగదు. మరి లేదని కొడితే ఎలిజిబిలిటీ ఇస్తారా లేదనేది గవర్నమెంట్ డిసిషన్ అది. కాబట్టి మనం దరఖాస్తు చేయడం వరకు మన బాధ్యత.
పాస్టర్ గారు వచ్చి నా ఇవే ఉన్నాయి, దీని ప్రకారం అర్హత వస్తే వస్తుంది పోతే పోతుంది, మీరు దరఖాస్తు చేయండి అన్నప్పుడు మనం ఖచ్చితంగా చేయవలసిందే. చేయము అనడానికి లేదు, అంటే ప్రభుత్వం రేపటి ఎలిజిబిలిటీ క్రైటీరియా మార్చవచ్చు, మనకు తెలియదు కదా. కాబట్టి ఈ విధంగా పాస్టర్లకు సంబంధించి తప్పకుండా మనము వారికి అప్లై చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ధన్యవాదాలు.